దుర్గారావు, వెంకట కిన్నెర దుర్గారావు గారు. వీరు కూడా పిల్లలు కలగలేదని జంగారెడ్డిగూడెం, ఏ జిల్లా ఇప్పుడు ఇది, వెస్ట్ గోదావరినా, ఏలూరు జిల్లా కింద వచ్చిందా, ఓకే, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి వచ్చారు. పిల్లలు పుట్టట్లేదని రకరకాల చోట్ల తిరుగుతుంటే వాళ్ళు ఏం చెప్పారు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, పీసీఓడి ఉంది, కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతుంది, ఇలా రకరకాలు చెప్పుకుంటూ కూర్చున్నారు, మందులు వాడతా కూర్చున్నారు. సరే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే ఒక ప్రెగ్నెన్సీ వచ్చినట్టు వచ్చి పోయింది. పోయిందా ఇంతకుముందు ఏమన్నా? అసలు ఒకసారి కూడా రాలేదా? ఇదే ఫస్ట్ టైమా? ఓ గుడ్. సో ఏమి రాలా, ఒక ప్రెగ్నెన్సీ కూడా రాలా. మరి ఏమిటి, ఏమేమి చూశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేది తెలుసుకుందాం. తర్వాత ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి ఎలా వచ్చారు? యూట్యూబ్ ద్వారా వచ్చారు. వచ్చి ఎన్నాళ్ళకు ప్రెగ్నెన్సీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు? ఒక మూడు నాలుగు నెలలకు వస్తుందిలే అనుకుంటా వచ్చాడు. కానీ ఎన్నాళ్ళలో వచ్చింది? మూడు వారాల్లో వచ్చేసింది, 3 వీక్స్లో ప్రెగ్నెన్సీ. అంటే ఇంతవరకు ఆయన మందులే స్టార్ట్ చేయలేదు మన దగ్గర. మరి ఇది మన అకౌంట్లోకి ఎట్టా వస్తుందండి? ఆయన వచ్చిన రోజే ఒక టీకా వేసామ్మా, 3 క్రిములకి మందు వేసాం, ఈ టెస్టులు చేసాం. దీని మందులు రావడానికి మీకు 10 రోజులు పడుతుంది, ఈ రిపోర్ట్ను బట్టి మందులు ఇస్తాం, ఈలోపు ఈ టీకా వేయించేసుకోండి, భార్య భర్త ఇద్దరు అని చెప్పాం. ఏంటండి ఈ టీకా అని అడిగితే, ఇది క్రిములకు సంబంధించింది, 3 మరాఠీలు ఉంటారు, ఈ 3 మరాఠీలు అనే క్రిములు ప్రెగ్నెన్సీ రానివ్వకోకుండా అడ్డం పడతారు, ఒకవేళ వస్తే అబార్షన్ చేస్తారు, ఒకవేళ అబార్షన్ కూడా చేయలేకపోతే అవకరాలన్నా కలిగిస్తారు. అలాంటి దుర్మార్గమైన క్రిములు ఉన్నాయి, వాటిని మీ ఒంట్లో నుంచి తొలగించుకోవాలి అని చెప్పి ఆ రోజు టీకాలు వేసేసాం, ఇంటికి పంపించేసాం. సరే కొరియర్ పంపిద్దాం అనుకున్నాం, లేదా వచ్చి తీసుకెళ్ళమన్నాం. మెడిసిన్ వచ్చినాయని ఫోన్ చేశారు, వచ్చారు, తీసుకెళ్ళారు. మీరు వచ్చి తీసుకెళ్ళారా? మెడిసిన్ వచ్చి తీసుకెళ్ళారు, బాక్స్ తీసుకెళ్ళారు. మంచి రోజు చూసి ఓపెన్ చేద్దాం అనుకుని బాక్సులు ఓపెన్ చేసేవాడు, అలా ఆవిడ ప్రెగ్నెంట్ అండి, 2 ఎర్ర గీతలు వచ్చేసి ఇదేటే ప్రెగ్నెన్సీ అప్పుడే వచ్చేయడం, 2-3 నెలలు అనుకుందాంగా అన్నాడు ఆయన. కానీ ఆ 2 గంటల కౌన్సిలింగ్ బాగా పనిచేసింది వీళ్ళకి. అంతేనా? ఆ రోజు కూర్చున్నప్పుడు కొత్తగా వచ్చిన రోజు ఫస్ట్ రోజు టీకా వేసి 2 గంటల కౌన్సిలింగ్ ఇచ్చాం మీకు, భార్యాభర్తలు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉండాలి, ఇక్కడ అనేది అన్నీ చెప్పి పంపించాం. అది పనిచేసింది, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, రాకెక్కడికి పోద్ది. మధ్యలో అడ్డం పడే క్రిమి కానీ నేను తొలగిచ్చా టీకా ద్వారా, అయిపోయింది. అందుకే నేను చెప్తున్నాను, మన హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఆ టీకా వేయించుకుంటేనే, ప్రపంచంలో ఏ డాక్టర్ ఏడు మరి, కానీ ఇక్కడేస్తాం ఆ టీకా వేయించుకునే ఒక్కడికి వచ్చిన 10% మెంబర్స్ ప్రెగ్నెంట్లు అయిపోతారు. అలాగని ఏదో కొత్తగా నిన్న మొన్న పెళ్లి చేసుకున్నవాళ్ళు అనుకోకండి, ఐవీఎఫ్లు పోయి ఉంటాయి, కొంతమందికి ఆపరేషన్లు ఫెయిల్ అయ్యి ఉంటాయి, సరుగేట్లకు వెళ్ళుంటారు, మరి తలకిందులుగా తపస్సులు చేసి ఉంటారు, అయినా రాని ప్రెగ్నెన్సీలు బుడిగిన టీకాతో వస్తాయి. ఒక ఆయనకి అయితే మెంటల్ వచ్చేసింది, 53 లక్షలు ఖర్చు పెట్టాడు, చివరికి టీకాతో వచ్చేటప్పటికి మెంటల్ కాక ఏమవుతుంది ఆయనకి? అప్పుడు వాళ్ళ ఆవిడికి అన్ని ఐవీఎఫ్లు అంటే ఎన్ని ఇంజక్షన్లు పుడిపించాడో ఆలోచిస్తే ఆయనకే భయం వేసింది. ఒక్క ఇంజక్షన్తో వచ్చేదానికి అన్ని పుడిపించారా నేను అని అనిపించింది. అసలు అట్లా వస్తుందని ఎప్పుడన్నా ఊహించారా మీరు? ఒక్క ఇంజక్షన్తో అసలు ఏమి ఇంజక్షన్ అది? వ్యాక్సిన్. అలాగని డాక్టర్ వైఎస్ బాబు తయారు చేసిన వ్యాక్సిన్ కాదు, ఇక్కడ ఉన్నదే, భారతదేశంలోనే ఉంది, అది కొన్ని 100 సంవత్సరాల నుంచే ఉంది. కాదు మరి మిగతా డాక్టర్లు ఎందుకు ఇవ్వట్లేదు డాక్టర్ గారు? ఐవీఎఫ్లు చేస్తున్నారు 3 లక్షలు పెట్టి, టీకా ఎందుకు ఇవ్వట్లేదు డాక్టర్ గారు? ఏమో నాకు తెలియదు, వాళ్ళకి తెలియాలిగా టీకా ఇవ్వాలనే విషయం. అది క్రిములు ఉంటాయి అనే విషయాన్ని ఏ డాక్టరు చెప్పట్లేదు, దానికోసం ఎవరు ఏ డాక్టరు టెస్టులు చేయట్లేదు, దానికి సంబంధించి భార్యాభర్తలకు ఏ డాక్టరు మందులు వాడించట్లేదు, దానివల్లే ఈ సమస్య, ఇది ఇక్కడ ప్రాబ్లం. సరే చెప్పండి, వెంకట కిన్నెర గారు, దుర్గారావు గారు, అసలు మీకు ఇంతకుముందు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏమన్నా చెప్పారా డాక్టర్లు అప్పుడు ప్రాబ్లము? పీసీఓడి ఒకటి అందన్నారు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ కాబట్టి. ఇంకా ఇంకేం చెప్పలా, మందులు వాడారా? కొన్ని రోజులు వాడారు, రిజల్ట్ ఏం లేదు, ఆపరేషన్లు ఏమన్నా చేయమన్నారా?
ఇంకా అంత జోలికి వెళ్ళా. ఈ లోపల నా గురించి అటు తెలిసింది ఎంత తొందరగా, మామూలుగా వెళ్ళి ముంత మసాలా అయిన తర్వాత కదా నా దగ్గర రావాలి. అన్ని దారులు అయిపోయి గోదావరిలో కూడా దూకేసి మునకేసి అప్పుడు వస్తారు నా దగ్గరికి. అసలు రావాల్సిందే నా దగ్గరికి, ఇది న్యాచురల్ సైకిల్. ఫస్ట్ నన్ను ట్రై చేసి అవ్వకపోతే అటు వెళ్ళాలి, అది గోదావరి. మునిగిపోతే లేవుతామో లేవమో తెలియదు. ఈ దారి రహదారి, న్యాచురల్ దారి. కానీ అట్లా కాదు, చాలా వరకు ఐవీఎఫ్లకి ఆపరేషన్కి వెళ్ళి పోగొట్టుకుని వస్తున్నా. అదృష్టవశాత్తు నువ్వు ఎలా పోగొట్టుకోవాలి. మరి నా గురించి ఎలా తెలిసింది మరి మీకు ఇంత త్వరగా? యూట్యూబే. ఎవరు మీరు నమ్మే దేవుడు? మీరు బాగా ఎక్కువ ఎవరిని పూజ చేస్తారు? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వాయు వేగంతో చూపించాడు నీకు, మంచిదే, గట్టిగానే పట్టుకున్నాం. సో దేవుడు చూపించాడు దారి. మీ ఆవిడ చూసారా, మీరు చూసారా? అదే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూసానా లేదా అన్నట్టుగా చూస్తున్నావు నువ్వు. ఆవిడ చూసి నిన్ను లాక్కొచ్చింది. ఎవరో ఒకరు చూడాలి తప్పదు. ఎవరో ఒకరు చూసినా చాలు, ఒకరికి పుట్టారంటే ఇంకొకరు పుట్టినట్టే. భార్య పూజలైనా ఫలిస్తాయి, తల్లిదండ్రుల పూజలు కూడా ఫలిస్తాయి. ఒకసారి తల్లిదండ్రులకు వీడియోలు కనపడి పిల్లలకు చెప్తారు. ఇట్లా ఎవరు పూజ అయినా ఫలించవచ్చు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా మేలు పొందుతారు, అదే నేను చెప్పేది. సో మీ ఆవిడ పూజ చేసింది, చక్కగా వీడియో రూపంలో దేవుడు చూపించాడు. మిమ్మల్ని కన్విన్స్ చేశారా, లేకపోతే మీరు ఒప్పుకున్నారా, లేకపోతే తూ వీడియోలా యూట్యూబ్ పాపా చీ నాకు చెప్పక అన్నావా? లేదు, ఒప్పుకున్నావు, మంచివాడివి. వెళ్ళామంటే ప్రేమ కాదని లేకపోయాడు. సో వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ ఎలా అనిపించింది మీకు? ఇంతకుముందు హాస్పిటల్ లాగా అనిపించిందా, లేదా కొంచెం డిఫరెంట్గా ఉందా? డిఫరెన్స్ ఉందా కొంచెం? ఎందుకంటే చాలా వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు కూర్చోబెట్టేస్తాం, అలాగే 1 గంట 2 గంటలు కౌన్సిలింగ్లు చెప్తాం. ముడ్డి మసాలా అయిపోయేదట్టు, కౌన్సిలింగ్లు ఉంటాయి. ఆ తర్వాత సక్సెస్ వీడియోలు ఆ రోజు కూడా పెట్టామా మీరు వచ్చిన రోజు? ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిన వాళ్ళు ప్రతిరోజు ఉంటాయి, మీ రోజు కూడా ఇన్స్పిరేషన్ పెట్టుంటాం. ఆ రోజు వచ్చిన వాళ్ళు, అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ వీడియోలు కూడా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ అనుభవాలను చెప్పిస్తాం. ఎందుకంటే వీళ్ళకి కూడా ధైర్యం కలుగుద్ది, రకరకాల బాధలతో వస్తారు కాబట్టి. అయిపోయిన తర్వాత టెస్టులు చేయించుకున్నారు, వెళ్ళిపోయారు, మందులు తీసుకున్నారు, తీసుకెళ్లారు, వాడదాం అనుకునేటప్పటికి వచ్చేసింది. ఇప్పుడు మీ ఆవిడ అభిప్రాయం ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది ఆవిడ పరిస్థితి? ఆవిడ నమ్ముతుందా ప్రెగ్నెన్సీ వచ్చిందని? 2 ఎర్రగీతలు కనబడిగా పైగా స్కాన్ కూడా చేసి డాక్టర్ గారు చెప్పారు, అమ్మాయి ఇది ప్రెగ్నెన్సీ, ఆహా అయితే నమ్మాల్సిందే అనుకుంది. 6 వారాలు మన దగ్గరికి వచ్చేటప్పుడు నెలసరులతో ఉంది ఆవిడ, అంతే. ఇక తర్వాత ఇక నెల రాల, అంటే కరెక్ట్ టైంలోనే టీకా పడిపోయింది. ఇన్నాళ్ళు వాళ్ళు ఆపింది ఆ క్రిమే, అర్థమైందా? ఇన్నాళ్ళు మీ బిడ్డ రాకుండా ఆపింది ఆ క్రిమి, దాన్ని పక్కన తొలిసేసాం కదా, నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చేసింది అంతే. సో క్రిములు గొడవ ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోండి, ఎంత సింపుల్ కూడా అర్థం చేసుకోండి. ఐవీఎఫ్లు చేసినారావు, ఆపరేషన్లు చేసినారావు, డోనార్లకు వెళ్ళినారావు, సరుగేట్లకు వెళ్ళినారావు, నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినారావు, ఆ టీకా పడే వరకు రానే రాదు. నువ్వు ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టు, డోంట్ కేర్, ఆ క్రిమి తగ్గదు. ఇప్పుడు కరోనా వచ్చింది, ఎజిత్రమైసిన్ వాడితే తగ్గిందా టైఫాయిడ్ పిల్ల? తగ్గదు, అది టైఫాయిడ్ కాదుగా, ఫీవరే కానీ టైఫాయిడ్ ఫీవర్ కాదు. క్లోరోక్విన్ వాడావు తగ్గిందా? అది మలేరియా ఫీవర్ కాదు కదా, ఫీవరే కానీ మలేరియా కాదు. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్కి వాడే రెమ్డెసివిర్ 40,000-50,000 బ్లాక్లో కొని వాడారు, రుమటాయిడ్ ఫీవర్ కాదు ఇది, కరోనా ఫీవరే కానీ రుమటాయిడ్ ఫీవర్ కాదు. తగ్గలా, ఎప్పుడు తగ్గింది? దానికి తగ్గ మొగుడు లాంటి టీకా వేశాక తగ్గింది. ఇవాళ మనందరం బతుకున్నామంటే ఆ కరోనాకు టీకా వచ్చాకే బతికాం, లేకపోతే అందరం కొట్టుకుపోయాం. ఇక్కడ కూడా అంది, క్రిములు అవి, నువ్వు ఏ మందు వేసినా పనికిరావు, ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా పనికిరావు, దానికి తగ్గ టీకా పడే వరకు అది లొంగదు. అర్థమైందా? టీకా మహిమ. ప్రెగ్నెన్సీ వచ్చేసింది 3 వారాల్లో అయిపోయింది. అది ఇంకేమైనా చెప్పాలా? మీ ఆవిడ ఏమైనా చెప్పమన్నారా? కిన్నెరా గారు జంగారెడ్డిగూడెం, సరే ఆవిడ ఏమన్నా చెప్పమన్నా చెప్పమనకపోయినా ఆవిడ నోట్లో నుంచి మాట రాదులే. ఇప్పుడు ప్రస్తుతానికి బిడ్డ బయటకు వచ్చేవరకు నోట్లో నుంచి మాట రాదు. ఇప్పుడు ఏంటంటే ఒక బుక్ ఇస్తాం మీకు, మీరు గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం అనే ఒక బుక్ ఇస్తాం, ఆ బుక్ తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వండి. ఏం తినాలి ఏం తినకూడదు అనేది దాంట్లో రాసి ఉంటుంది, అది ఫాలో అవ్వాలి. అక్కడి నుంచి ఆవిడ అది ఫాలో అవ్వాలి.
ఇక నుంచి అది ఫాలో అవ్వమనండి. ఏం తినాలి, ఏం తినకూడదు. తర్వాత మందులు కూడా ఇస్తారు. ఇప్పుడు ఏ క్రిములు అయితే ఉన్నాయి, ఇంకా చాలా క్రిములు ఉన్నాయి మీకు రిపోర్ట్స్లో, మరి అవన్నీ అక్కడే ఉన్నాయి. ఇంకా కొన్ని క్రిములే పోయినాయి, ఇంకా కొన్ని క్రిములు అక్కడే ఉన్నాయి. మరి బిడ్డను కాపాడాలిగా, ఈ క్రిములు గొడవ అక్కడెక్కడ ఎవరికీ తెలియదు. 5 నెలల వరకు ఇక్కడే వాడాలి. మీ ఆవిడ రావక్కర్లేదు, మీ ఆవిడ రాకోకుండా ఇది ఇట్లాగా స్కానింగ్ చెప్తాం, అక్కడే స్కానింగ్ తీసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్లు ఏమైనా ఉంటే చెప్తాం, టెలికాలర్ ద్వారా మీకు అన్ని ప్రిస్క్రిప్షన్ పెడతాం. అక్కడే డాక్టర్ గారు, మీకు లోకల్గా డాక్టర్ గారికి చెప్పి అది మీరు ఇచ్చుకుంటామే. ఇదిగో ఈ బుక్ ఫాలో అవ్వాలి ఇప్పటికి నుంచి, సరేనా? ఇది ఈ లోకల్గా ఉన్న డాక్టర్ గారి దగ్గర మీరు ఎక్కడైతే డెలివరీ అవ్వాలనుకుంటారో అక్కడ ఉండి ప్రతి నెల మేము చెప్పిన టెస్టులు స్కానింగ్లు అక్కడ చేయించుకుని అవి తీసుకుని మీరు వస్తే నేను మందులు ఇస్తాను. ఫస్ట్ 3 నెలలు బిడ్డ నిలబడే వరకు అబార్షన్ అవ్వకోకుండా, 80% పోతాయి జాగ్రత్తగా. తర్వాత 4వ నెల 5వ నెల అవకరాలు రాకుండా మనం జాగ్రత్త కాపాడుకోవాలి. ఏ క్రిములో హార్మోన్లో పద్మవ్యూహం ఉందో దాంట్లో నుంచి బిడ్డని కాపాడాలి. అది తెలిసింది మనకే కాబట్టి మన దగ్గరికి 5 నెలల వరకు కరెక్ట్గా వాడాలి. మీరు వచ్చి తీసుకెళ్తే చాలు, సరేనా? రైట్, గాడ్ బ్లెస్ యూ. ఇంకేమన్నా చెప్పాలా, వీళ్ళకి ఏమన్నా సందేశం ఇస్తారా మీరు? ఏమి ఇవ్వాలో అర్థం కావట్లేదు, ఎందుకు వచ్చారో తెలియదు, ఎట్ట వచ్చేసిందో తెలియదు, ఏదో వచ్చేసిందండి, అయిపోయింది అంతే. ఎందుకంటే నీకే అర్థం కావట్లే, అంత ఈజీగా కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయా అని. అట్లా వస్తాయి, వచ్చే టైం వచ్చినప్పుడు వస్తాయి, కరెక్ట్గా దేవుడు లాక్కొస్తే వస్తాయి. అందుకే దేవుడు నమ్మండి. ఎట్టి పరిస్థితుల్లో పక్కన ఉన్న వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, దయ్యాలు మిమ్మల్ని బాధ పెడతానే ఉంటాయి, కానీ దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే ఆ దయ్యాల బాధలో నుంచి తొందరగా విముక్తులు అవుతారు. అందుకే దేవుణ్ణి నమ్మండి. దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి మాత్రం వీడియో కనపడుతుంది. వీడియో కనపడిందంటే దేవుడు దయ మీ మీద కలిగినట్టే. ఆ వీడియో చూసి మీరు వచ్చి ఆ లాభాన్ని పొందండి. దేవుడు బిడ్డను రెడీ చేస్తేనే మీకు వీడియో కనపడుతుంది, మీరు రాగలుగుతారు. ఒకవేళ వీడియో కనపడినా మీరు రాలేరు, ఒకవేళ ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ నిలబడలేరు. దేవుడు దయ లేకపోతే నిలబడలేరు, సైతాన్ వచ్చి లాక్కుపోద్ది, నిన్ను మధ్యలోనే లాక్కుపోద్ది, నువ్వు నిలబడలేవు, ఖచ్చితంగా నిలబడలేవు. అందుకే దేవుణ్ణి మాత్రం వదలొద్దు. దేవుణ్ణి వదలకోకుండా కూర్చుంటే డాక్టర్ వైఎస్ బాబు కూడా నీవాడే. నువ్వు దేవుణ్ణి వదిలేస్తే డాక్టర్ వైఎస్ బాబు నీకు సంబంధం లేదు, నీతో ఉండడు. అది మనం చెప్తే కాబట్టి దేవుణ్ణి నమ్ముతూ ఉండాలి. ఆంజనేయ స్వామిని గట్టిగా నమ్ము. ఇప్పుడు దుర్గారావు గారు వారు ప్రెగ్నెన్సీని పొందటమే కాకుండా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఒక మ్యాజిక్ లాగా వాళ్ళ జీవితాన్ని మార్చేసింది. ఒక్క టీకాతోనే ప్రెగ్నెన్సీ తెప్పించేసింది. ఎన్నో సంవత్సరాల బాధని జస్ట్ ఒక్క ఇంజెక్షన్తో, టీకాతో వాళ్ళకి పరిష్కారం చూపించింది. మరి ఆ మ్యాజిక్ ఫార్ములా వాడుకుని దానివల్ల ఫలితం పొంది మీరు కూడా లాభం పొందాలని ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు ఆయనకి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. అలాగే ఆంజనేయ స్వామి ఆయనకి తోడుగా నీడగా ఉండి ఆ బిడ్డని రక్షిస్తూ ఉండాలని, వాళ్ళ లోకరక్షకుల్లాంటి వాళ్ళ బిడ్డని ఈ ప్రపంచానికి అతి తొందరలోనే అందించి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు మళ్ళీ వచ్చి ఇంకొక బుక్ తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. అది ఇంకొక బుక్ ఉంది, పిల్లలు పుట్టాకొత్తే పిల్లల ఆహారము ఆరోగ్యం. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం, అప్పుడు పిల్లల ఆహారము ఆరోగ్యం. పిల్లలు పసిపిల్లలు ఉన్నప్పుడు ఏమి ఇవ్వాలి, పెరిగాక ఏమి ఇవ్వాలి, ఇంకా పెరిగితే ఏమి ఇవ్వాలి, పాకేటప్పుడు ఏం చేసేయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టీకాలు ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఇక్కడ మీ బిడ్డ పొట్టలో ఉండగానే వాడిని ఎలా పెంచాలి, లోకరక్షకుడిలాగా ఎలా మార్చాలి అనేది దీంట్లో ఉంటుంది. అభిమన్యుడు పద్మయోగం గురించి పొట్టలోనే విన్నాడు. మీ ఆవిడ పొట్టలో నుంచే ట్రైనింగ్ ఇవ్వాలి మీ అబ్బాయికి. మీ అబ్బాయో అమ్మాయో నాకు తెలియదు, ఆ లోకరక్షకుడు ఏ రూపంలో వస్తున్నారో తెలియదు. ఆదిశక్తి రూపంలో వస్తాడో, మరి ఆ విష్ణు రూపంలో వస్తాడో, ఎలా వస్తాడో తెలియదు. అర్థమైందా? ఫాలో అవ్వండి చక్కగా. ఆల్ ది బెస్ట్. రైట్.